మీ అందరి ఆశీస్సులతో రామ్ పల్లెటూరు పోరగాడు ఛానల్కి స్వాగతం సుస్వాగతం తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగుతనం గర్వించేలా అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు పేరు పెట్టుకున్న మన రామ్ పల్లెటూరు పోరగాడు ఛానల్ని ఆదరిస్తున్న శ్రేయాభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం ప్రతిక్షణం దేశహితం కోసం దేశం రక్షణ కోసం ప్రాణాలు వదిలేస్తున్న మన సైనికుల అన్నలకి ప్రతిక్షణం మన అందరి కడుపులను నింపడం కోసం వారి కడుపును మార్చుకుంటూ అనుక్షణం కష్టపడుతున్న మన రైతన్నలకి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటుంది రామ్ పల్లెటూరు పోరగాడు ఛానల్ హాయ్ అండి నేను గోల్డ్ మెడల్ కేబుల్ యొక్క ధరలు చెప్తున్నాను ఎందుకంటే సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటుంది క్వాలిటీ పరంగా కూడా బాగుంటుంది కాబట్టి గోల్డ్ మెడల్ ధరల గురించి చెప్తున్నాను మీకు వేరే యొక్క కేబుల్ ధరలు కావాలన్నా ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి వాటి గురించి కూడా చెప్తాను అలాగే మీరు ఇలా కేబుల్స్ అన్ని కూడా ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో రకరకాల మనకి ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి వాటిలో చెక్ చేయండి వాటిలో ఎలక్ట్రికల్ సామాన్లు కొనే ప్రయత్నం చేయొద్దు కేబుల్స్ కానీ స్విచ్చెస్ కానీ చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి నేను చెప్పే రేటుకి ఆన్లైన్ రేటుకి ఒకసారి చెక్ చేసుకోండి మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఒకసారి చూడండి వన్ ఎంఎం కాపర్ కేబుల్ తొంభై మీటర్లు ఈ కేబుల్ యొక్క ఖరీదు ఆరు వందల యాభై రూపాయలు ఉంటుంది ఈ బాక్సులో లభిస్తుంది ఒక అట్టబాక్సులో వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం కాపర్ కేబుల్ తొంభై మీటర్లు ఈ కేబుల్ యొక్క ఖరీదు తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది టూ ఎంఎం కాపర్ కేబుల్ తొంభై మీటర్లు ఈ కేబుల్ యొక్క ఖరీదు పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం కాపర్ కేబుల్ తొంభై మీటర్లు ఈ కేబుల్ యొక్క ఖరీదు పదిహేను వందల యాభై రెండు రూపాయలు ఉంటుంది ఫోర్ స్క్వేర్ ఎంఎం కాపర్ కేబుల్ తొంభై మీటర్ల బండిలు ఈ కేబుల్ యొక్క ఖరీదు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉంటుంది నాకు ఈ వీడియో చేసే టైంకి ఇవన్నీ ఈ రోజు వరకు ఉన్న రేట్లండి పెరగొచ్చు తగ్గొచ్చు కూడా సిక్స్ ఎంఎం కాపర్ కేబులు తొంభై మీటర్లు చిన్న చిన్న బండిలని తొంభై మీటర్లోనే లభ్యమవుతాయి ఈ కేబుల్ యొక్క ఖరీదు మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు టెన్ స్క్వేర్ఎంఎం టెన్ ఎంఎం కాపర్ కేబులు ఇది కూడా తొంభై మీటర్ల బండిల్లోనే దొరుకుతుంటాయి పెద్దవి కూడా ఉంటాయి మనకు కావాల్సిన బాక్సులు తొంభై మీటర్లోనే లభ్యమవుతుంటాయి ఈ కేబుల్ యొక్క ఖరీదు ఆరు వేల నాలుగు వందల తొంభై రూపాయలు హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మీ ఇంటికి కావాల్సినటువంటి కేబుల్ యొక్క రేట్లు ఏ విధంగా ఉన్నాయో అయితే ఇదే ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోండి చాలా రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దయచేసి ఆన్లైన్లో కేబుల్స్ స్విచ్చెస్ కొనడానికి ప్రయత్నం చేయమాకండి బయట చాలా తక్కువ ధరకి లభిస్తూ ఉంటాయి కాబట్టి అలాగే ఇంకా తక్కువ ధరకే అసలు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఇంకా తక్కువ ధరకి ఎలా లభిస్తాయంటే ఒక చిన్న లాజిక్ అండి మనం ఇంటికి సామాన్లు కావాలన్నప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ పిలిపించి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం ఆ లిస్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందు మన లిస్టు ప్రిపేర్ చేసుకునే దాంట్లోనే సగం వరకు మనం సక్సెస్ అవుతాం ఎలా అంటే మనకి కావలసినటువంటి మెటీరియల్స్ లిస్ట్ రాపించేటప్పుడు మనకు కావాల్సినటువంటి కేబుల్ సైజులు ఏవైతే వన్ స్క్వేర్ ఎంఎం టూ స్క్వేర్ ఎంఎం ఫోరు సిక్స్ ఉన్నాయో ఈ కేబుల్స్ అన్నింటినీ కలిపి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయించండి అలాగే స్విచ్లు స్విచ్ బోర్డులు సాకెట్లు ఇది ఒక లిస్టు తర్వాత కావలసినటువంటి బ్యాటన్ హోల్డర్స్ కానీ యాంగిల్ హోల్డర్స్ కానీ డమ్మీ పీసెస్ కానీ సో పీసెస్ కానీ ఇవి కూడా ఒక సపరేట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ఈ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవటమే మీరు సగం సక్సెస్ అవుతారు మార్కెటింగ్లో ఎలా అంటే కేబుల్స్ ఒక దగ్గర కాస్ట్ తక్కువ ఉంటాయి ఒక దగ్గర ఎక్కువ ఉంటాయి అలాగే స్విచ్ బోర్డు ఒక ఒక చోట తక్కువ ఉంటాయి ఒక చోట ఎక్కువ ఉంటాయి అలాగే ఎక్స్ట్రా మెటీరియల్స్ ఇంకేం కావాలో సీలింగ్ రోజులు హోల్డర్లు అవి కూడా ఒక చోట తక్కువ ఒక చోట ఎక్కువ ఉంటాయి అప్పుడు మీరు ఈ మూడు లిస్టులు ప్రిపేర్ అయిన తర్వాత ఒక ఐదు ఐదు జిరాక్స్ కాపీలు తీసుకోండి మీకు దగ్గరలో అలాగే ఫస్ట్ ఆఫ్ మీరు ఒకటి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి మీరు ఏ బ్రాండ్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఏ కంపెనీ మెటీరియల్ ఏ కంపెనీ కేబుల్స్ ఏ కంపెనీ స్విచ్చెస్ కొనాలి అనుకుంటున్నారో అదొకటి గోల్డ్ మెడలా లేకపోతే జిఎమ్మా హ్యావెల్సా యాంకరా సీమెన్సా చాలా ఉన్నాయి ఇలా ఏ మెటీరియల్ తీసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ప్రిపేర్ అవుతాయి మెంటల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మెటీరియల్ ఏ షాప్లో దొరుకుతాయో చూసుకొని ఆ షాపులో ఈ లిస్ట్ ఇచ్చేసిన తర్వాత అతను అడగండి ఫైనల్గా మీరు ఈ లిస్టుల మీద మీరు ఎంతెంత డిస్కౌంట్ ఇస్తున్నారు మాకు ఫైనల్ కాస్ట్ వేసి ఇవ్వండి అని చెప్పేసి అడిగిన తర్వాత ఖచ్చితంగా ఈ లిస్టులు తీసుకొని మీరు ఒక చోట కూర్చోండి అన్ని షాపుల్లో లిస్టులు వేసిన తర్వాత కూర్చొని ఫస్ట్ కేబుల్స్ చూసుకోండి కేబుల్స్ ఏ షాపులో తక్కువ రేటుకి ఇస్తున్నారు ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది దానివల్ల మన కేబుల్స్ లిస్టు ప్రిపేర్ అయిపోతుంది అలాగే తర్వాత స్విచ్లు స్విచ్ బోర్డులు సాకెట్లు ఈ లిస్టు ప్రిపేర్ అయిపోతుంది తర్వాత కావాల్సిన బ్యాటన్ హోల్డర్లు యాంగిల్ హోల్డర్లు ఇలా చేసుకుంటూ పోతే మనకు షార్ట్అవుట్ చేసుకుంటూ పోవటం వలన చాలా తక్కువ ధరకి మార్కెటింగ్ లాజిక్ అండి ఇది చాలా చోట్ల చాలామంది అన్ని వస్తువులు ఒకే షాపులో కొనాలి అనే విధంగా ఆలోచిస్తుంటారు తొందర తొందరగా వెళ్ళిపోవాలి అని ఎప్పుడైనా సరే హౌస్ వైరింగ్కి సంబంధించిన అంటే ఇంటికి కావాల్సిన మెటీరియల్ కొనేటప్పుడు బిజీగా ఉన్న రోజు అసలు వెళ్ళొద్దు మీకు వేరే పని పెట్టుకొని వెళ్ళొద్దు అచ్చం ఈ మెటీరియల్ కోసమే అంటే వేరే ఏ మెటీరియల్ కొనకుండా ఈ మెటీరియల్ కోసం ఒక రోజంతా టైం కేటాయించినట్లయితే మీరు కొనే మెటీరియల్లో మీకు తెలియకుండానే కనీసం ఒక లక్ష రూపాయల మెటీరియల్ కొన్నారంటే కనీసం పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల మీ డబ్బులు మీరు మిగుల్చుకున్న వాళ్ళు అవుతారు లేదంటే మీరేదో తొందరపడి ఏదో ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు లేకపోతే రెండు వేల రూపాయల పని కోసం పడితే ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపోయినట్టే ఎలక్ట్రికల్ మెటీరియల్ ఇది మార్కెటింగ్ లాజిక్ మనం ఒకే లిస్ట్లో తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తే షాప్లో దేనికి ఎంత డిస్కౌంట్ ఇచ్చాడో మనకు తెలియదు ఆయన చెప్తాడు మీకు మీరు కాబట్టి అండి చూడండి ఇంకొక లాజిక్ ఉందండి మీరు వైర్ కేబుల్ కొనేటప్పుడు ఆ బాక్స్ ఉంటుంది కదా బాక్స్ మీద ఆ రేటు సపోజ్ పన్నెండు వందలు పదిహేను వందలు ఉంటుంది ఈ రేటు చూపించి మీరు పలానా వ్యక్తిని తీసుకొని వచ్చారు కాబట్టి పన్నెండు వందలు ఉన్న రేటు తగ్గించి రెండు వందలు తగ్గించి వెయ్యి రూపాయలకి ఇస్తున్నా అని ఇక్కడ నిజంగా మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే ఎందుకు అంటే ఒక బండిలు ఏదైతే కాపర్ కేబుల్ తీసుకుంటున్నారో వన్ స్కేరం తీసుకున్నారనుకోండి దాని ఎంఆర్పి మీద రేటు ఉందో సుమారు వెయ్యి ఉందంటే దాన్ని థర్టీ ఫైవ్ నుంచి అంటే ముప్పై ఐదు శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ వచ్చే అవకాశం ఏ కేబుల్ అయినా సరే ఏ కేబుల్ బండిల్ మీదైనా సరే వన్ టూ టెన్ స్పేర్ఎం వరకు మీరు ఏ కేబుల్ బండిలు కొన్నా తొంభై మీటర్ల బండిలు తొంభై మీటర్ల బండిలే కాదంటే ఏ బండిల్ కేబుల్స్ కొన్నా కూడా ముప్పై ఐదు నుంచి నలభై శాతం డిస్కౌంట్ వస్తుంది మీరు ఉన్న ఎంఆర్పి రేటు మీద ముప్పై ఐదు నుంచి నలభై శాతం డిస్కౌంట్ మైనస్ చేసి చూస్తే మీకు ఆ ఒరిజినల్ రేటుకొస్తుంది వస్తుంది అంతే కానీ ఎవరినో తీసుకెళ్ళడం వల్ల రెండొందలు తగ్గింది కదా అని మీరు ఆనందపడొద్దు మీరు ఇంకా నష్టపోతున్నారనే అర్థం అక్కడ ఆ విషయాన్ని బాగా మైండ్లో పెట్టుకొని మీరు కొనే ప్రతి చోట ఎంఆర్పి రేట్ను చూసి మోసపోకండి ఎంఆర్పి రేట్ నుంచి మైనస్ చేసుకోండి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంట్ అసలు ఎంత డిస్కౌంట్ ఇస్తాడో గట్టిగా అడగండి ఐదు షాపులు తిరుగుతారు కాబట్టి నాలుగైదు షాపులు ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ ఎంతకు వస్తుందో ఖచ్చితంగా చెప్తాడు ఆ డిస్కౌంట్ ప్రకారం మీరు మెటీరియల్ అయితే కొనేసుకోవచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం చాలామంది ఓపిక తక్కువ కానీ ఇంటి సామాన్లు కొనేటప్పుడు చాలా ఓపిక ఉండాలండి ఓపిక ఉంటేనే మీకు చాలా తక్కువకు వస్తాయి అలాగే మీరు కంపెనీ మెటీరియల్ని ఫిక్స్ అవుతున్నారు అలాగే స్విచ్ బోర్డుని తీసుకుంటున్నారు తీసుకునే ముందు కూడా వారంటీ కూడా అడగండి అలాగే కేబుల్స్ తీసుకునేటప్పుడు ఈ కేబుల్ యొక్క పనితనం ఏంటి కేబుల్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఎఫ్ఆర్ఎల్ఎస్ అని చాలామంది వచ్చే సేఫ్ గార్డెన్ కేబుల్స్ చాలా రకాలుగా ఒకే కంపెనీలో రకరకాలు అంటే స్మోక్ లేకుండా ఫైర్ ప్రూఫ్ అని ఈ రకమైన కేబుల్ యొక్క విధానాల గురించి కూడా తెలుసుకోండి మీరు ప్రతి ఒక్క సామాన్యులకి ఈజీగా అర్థం అవుతుంది మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి మీకు కావాల్సినటువంటి కేబుల్కి సంబంధించినటువంటి ఏ కేబుల్ తీసుకోవాలి ఎలాంటి కేబుల్ తీసుకోవాలి మీ ఇంటికి అవసరమైంది ఏంటి అని చెప్పేసి మీరు ఏదైనా కేబుల్స్ కొనేటప్పుడైనా సరే మీకు బండిల మీద ఇంత రేటు ఉందండి మరి ఎంత రేటుకు వస్తుందంటే ఒక్కసారి నాకు కానీ మెసేజ్ చేయండి లేదా నా నెంబర్కి కాల్ చేయండి మీకు ఖచ్చితంగా అందుబాటులో మీకు కావాల్సిన రేటు గురించి నేను ఖచ్చితంగా సజెస్ట్ చేయగలను చెప్పగలను కాబట్టి నేను ప్రతి ఒక్కరికి సామాన్యులు కూడా అర్థం కావాలి అర్థం కావాలన్న విషయంతోనే అర్థం కావాలన్న ఆలోచనతోనే ప్రతి ఒక్కరికి ఈ విషయం గురించి తెలియాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను దయచేసి నా ఛానల్ చూస్తున్న శ్రేయో సబ్స్క్రైబ్ చేసిన శ్రేయో ఇక ఇంక ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయబోతున్న వారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు దయచేసి ప్లీజ్ స్కే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఏమైనా సింబల్ నొక్కటం మర్చిపోకండి జై హింద్